चित्तूर जिला पीलेरु पट्टणंलोनी रौद्राल अंकलम्म आलयं वद्द जरिगिन अग्नि प्रमादंलो नालुगु षापुलु कालिबूर्दयायि। ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది। రాత్రి 9 గంటల సమయంలో షాపులకు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లారు। తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆకతాయిలు షాపులకు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిబూర్దయ్యాయి। స్థానికులు అగ్ని ప్రమాదం గుర్తించి షాప్ యజమానికి తెలిపారు। ప్రమాద విషయాన్ని అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు। ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ వస్తువులు, పలు దేవుళ్ళ పటాలు, మట్టి కుండలు, గాజులు, పలు రకాల కుంకాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి। నగదు 100,000 రూపాయలు కాలిపోయిందని బాధితులు బోర్న విలపిస్తున్నారు। అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, ఎలా బతకాలరా దేవుడా అంటూ విలపిస్తున్నారు। బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పీలేరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। కానీ ఎట్టకాలిందో మాకు తెలియదు సార్। మేము ఉండేది దాని మీద ఆధార వాళ్ళు వీళ్ళు వచ్చిరుగు పరుగోళ్ళు వచ్చి 4 గంటలకు వచ్చి ఇళ్ళ కాడికి వచ్చి మీకు రూములు కాలిపోతాయి రాండి అంటే వచ్చినాం సార్ అంటే మళ్ళీ పోయి పైరంజన వాళ్ళకి ఫోన్ చేసినాం। పోలీస్ జీప్ వచ్చింది, పైరంజన వాళ్ళకి ఫోన్ చేసినారు, పైరంజన వాళ్ళు వచ్చి అంతా డోర్లు పెరికేసి ఆఫ్ చేసినారు సార్। మేము పెట్టిన పెట్టుబడి ఫైనాన్సులు మేము కట్టుకున్న శక్తి కూడా లేదు సార్। ఇప్పుడు మాకు మీకు ఎన్నో తెలిసిందమ్మా సార్? మీకు ఎన్నిగంటలకు తెలిసింది టైమింగ్? మాకు 4 గంటలకు తెలుసు సార్। వాళ్ళే వచ్చి వెళ్ళకాడికి వచ్చి మీ రూములు కాలిపోతాయి రాండి అని లేపినారు సార్। ప్రభుత్వము మాకు ఏమి సహాయం చేయలేదు సార్। మాకు బతికే కడుపు కొట్టు కదా జరిగేది కష్టంగా ఉంది సార్। మాకు ఆదరుతో బతుకుంటున్నాం మేము, ఆ దేవుని పదాలు కట్టుకొని ఆదరుతో బతుకుతున్నాం మా పిల్ల చల్లలు సార్। చదువులు సంస్కారాలు లేవు మాకు సరే।